లోకి హీరోయిన్ గా ఎంటర్ అయినా పాపులారిటీ వచ్చింది మాత్రం యాంకర్ గానే. యాంకరింగ్ చేస్తూ మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళింది. ఇంకంతే, హాట్ బాంబ్ గా పేరు సంపాదించుకుంది. అవును, ఈ గాసిప్ గర్ల్ మాట్లాడుతుంది గుంటూరు టాకీస్ తో సెక్స్ ఐకాన్ గా మారిన రష్మి గౌతమ్ గురించే. అయితే ఈ ముద్దుగుమ్మ నటించిన ఇటీవల చిత్రం అంతం రంజాన్ కానుకగా రిలీజ్ అయింది. ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి హాట్ ఇంటిమేట్ రొమాంటిక్ మూమెంట్స్ ఉన్న ట్రైలర్ ని లాంచ్ చేశారు. అండ్ ఈ ట్రైలర్ లో రష్మి పలికిన డైలాగ్ కి అబ్బాయిలంతా గుండె చప్పుడు ఆగిపోయేంత పని అవుతుందనిపించింది. సినిమాకి కూడా రష్మి అందాల వల్ల మంచి కలెక్షన్స్ వస్తాయని అందరూ గుసగుసలాడుకున్నారు. కానీ కట్ చేస్తే అంతంకి కలెక్షన్ లేక త్వరలోనే ఈ సినిమాకి అంతం కాట్ పడేలా ఉందని టాక్. అంతం సినిమా పిఆర్ టీమ్ వాళ్ళు మాత్రం ఈ సినిమా ఫస్ట్ డేనే 1.25 crore కలెక్ట్ చేసిందని అంటున్నారు. కానీ రియాలిటీలో ఈ సినిమా కలెక్షన్ అంతంత మాత్రంగానే ఉందట. అయినా రంజాన్ రోజు ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారండి? ఒకవేళ చూసిన వాళ్ళంతా ట్రైలర్ లో ఉన్న మ్యాటర్ సినిమాలో లేదని, రష్మి గౌతమ్ క్యారెక్టర్ చాలా చిన్నదని, ఎక్స్పెక్ట్ చేసినంత స్కిన్ షో అంతంలో లేదని ట్రైలర్ చూపించి జనాల్ని మోసం చేశారని వాపోతున్నారు. తన భార్యకి విడాకులిచ్చి నయనతారతో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయాడు. టాలీవుడ్ లో మరో అందమైన హీరోయిన్ డివోర్స్ తీసుకోబోతున్న వార్తలు ఫిల్మ్ నగర్ లో గుప్పుమంటున్నాయి. ఈ డివోర్స్